రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన. రాప్తాడులో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ. ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం. సర్వే ఆఫ్ ఇండియాతో ఎంఓయూ. ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకింత ఉదాసీనత. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్. ఏలూరు ఘటనలో ప్రభుత్వం నిజాలు దాస్తోంది. కోవిడ్ వ్యర్థాలు కృష్ణా కాలువలో కలపడమే కారణమన్న నిమ్మల. సీఎం సొంత ఊర్లోనే మహిళలకు రక్షణ కరువు. దళిత మహిళలపై అత్యాచారం జరిగితే కప్పిపుచ్చుతున్నారన్న లోకేష్. ప్రాజెక్టుల పేరు మార్పు దుష్ట సాంప్రదాయం. అనంతలో ఎత్తిపోతలకు పరిటాల రవి పేరు మార్పుపై వర్ల రామయ్య ఆగ్రహం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఆస్తి పన్ను పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. జగన్ ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో పోల్చిన విష్ణుకుమార్ రాజు. సీఎం సతీమణి భారతి సీఎం అయితే సంతోషిస్తామని సెటైర్. గుంటూరులో రెచ్చిపోతున్న కాల్ మనీ కేటుగాళ్లు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కుటుంబం. రేపు సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన. నర్సాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఓపెనింగ్. సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణం. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ లేఖ. నేరెడ్మెట్ రీకౌంటింగ్ లో టీఆర్ఎస్ విజయం. స్వస్తిక్ కాకుండానే వేరే గుర్తులను సైతం లెక్కించిన అధికారులు. వరద బాధితులకు సాయం అందుతోంది. నిన్న ఒక్కరోజే 8,000 మందికి సాయం అందించామన్న జీహెచ్ఎంసీ. సీఎం కి ఆదోల ఎమ్మెల్యేకి సిగ్గుండాలి. రైతులను మోసం చేసింది కేసీఆరా మోడీనా. బాబు మోహన్ ప్రశ్న. బీసీలకు ఏ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. 10 లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరిక. వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. రిపోర్టర్ కు ఫోన్లో బెదిరించిన ఘటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విచారం. హైదరాబాద్ భారత్ బయోటెక్ కు 90 దేశాల ప్రతినిధులు. కోవాక్సిన్ ఫలితాలు తెలుసుకున్న బృందం. ఇండియాలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు. గత 24 గంటల్లో 32,000 మందికి పైగా పాజిటివ్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఆత్మ నిర్భర్ రోజ్గార్ యోజన మంత్రివర్గం అనుమతి. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి. 41వ స్థానంలో నిలిచిన నిర్మలా సీతారామన్. పద్నాలుగవ రోజుకు చేరిన ఢిల్లీ శివార్లలోని రైతన్నల నిరసన. చట్ట సవరణలపై రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపిన కేంద్రం. సవరణలు ఒప్పుకోమని తేల్చి చెప్పిన రైతు సంఘాలు. చట్టాలు మార్చాల్సిందేనని పట్టు. బంగారానికి వ్యాక్సిన్ షాక్. భారీగా పడిపోయిన బంగారం ధరలు. భారత్ పై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం. చైనా వదిలితే ఇండియాకు వెళ్లాలని వ్యాపార సంస్థలకు సూచన.
అంతర్జాతీయ క్రికెట్ కు పార్దీవ్ పటేల్ వీడ్కోలు అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విట్టర్ లో ప్రకటన ఆపిల్ కంపెనీ పై నాగార్జున విమర్శలు ఇండియా స్టోర్లలో కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన మరో మైలురాయిని తాకిన స్టాక్ మార్కెట్లు 46000 మార్కును దాటిన సెన్సెక్స్ అంబరాన్ అంటిన నిహారిక పెళ్లి సంబరాలు డాన్స్ చేసిన చిరు అరవింద్ దంపతులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।